అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి వర్షాలు నమోదవుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రస్తుతం ఎన్ని రోజుల వరకు ఇదే వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? ఎప్పుడు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ సైంటిఫిక్ ఆఫీసర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, గడిచిన 2 రోజుల నుంచి కూడా వర్షాలు బీభత్సం సృష్టిస్తుంది. ఎప్పుడు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది వర్షాలు? యాక్చువల్గా నిన్నటి వాయుగుండము ఈరోజు తూర్పు విదర్భ మరియు తెలంగాణ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రామగుండానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉత్తర మరియు ఈశాన్య దిశలో ఉంది. దీని ప్రభావం వలన ఈరోజు మేము నార్త్ డిస్ట్రిక్ట్స్ ఆదిలాబాదు, కొమరం భీము, నిజామాబాదు, తర్వాత నార్త్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్ అయిన నిర్మలు, ఈ మెదక్, కామారెడ్డి మరియు సంగారెడ్డి ఈ డిస్ట్రిక్ట్లలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని మేము అంచనా వేస్తున్నాము. రేపటి నుంచి రాష్ట్రంలో వర్షాపాతం తగ్గుముఖం పడుతుంది. రేపటి నుంచి వచ్చే 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే కురిసే అవకాశం ఉంది. అంటే ఇప్పటివరకు గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ఎంత వర్షపాతం హైయెస్ట్గా నమోదైంది? ఏ జిల్లాలో నమోదైంది? అత్యంత వర్షపాతము కామారెడ్డి జిల్లాలో నమోదైంది. ఇక్కడ ఈ జిల్లాలో అత్యంత భారీ వర్షం కురిసింది. హైయెస్ట్ 24 సెంటీమీటర్స్ కురిసింది. మిగతా నిజామాబాద్, నిర్మల్ ఈ ఏరియాలో మటుకు అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. అతి భారీ వర్షాల వల్లే చాలా చోట్ల రాకపోకలు బంద్ అయ్యాయి, రైల్వే ట్రాక్లు కూడా దెబ్బతిన్నాయి. ఇంకా ఆ అధికారులకు ఎలాంటి అలర్ట్స్ కావచ్చు, ఎలాంటివి ఇచ్చారు మీరు? అధికారులకు జనరల్గా ఆ ఏరియాలో ఎవరైనా వెళ్ళదలుచుకున్న వాళ్ళు వాళ్ళ ప్రయాణాలు ఆపుకుంటే మంచిది. తర్వాత ఈరోజు కూడా భారీ వర్ష సూచన ఇవ్వడం జరిగింది కాబట్టి పాత వంతెనలు కానీ అవి దాటడము, తర్వాత రోడ్ల మీదకి రావడం తగ్గించుకుంటే ప్రజలకు చాలా మంచిది. ఇంకా హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లో ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? హెవీ వర్షం ఏమైనా ఉందా హైదరాబాద్లో? హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షమే కురిసే అవకాశం ఉంది. రేపటి నుంచి ఇంకా తగ్గుదల ఉంటుంది. నిన్న హైదరాబాద్లో ఎక్కువ చోట్ల కూడా ఏదైతే ట్రీ ఫాల్ అనేది చాలా చోట్ల కూడా అయ్యాయి. ఇప్పుడు ఇంకేమైనా ఎదురుగాల ఎఫెక్ట్ ఇంకా కొనసాగే అవకాశం ఉందా? ఈదురుగాలు అక్కడక్కడ హైదరాబాద్లో 20 కిలోమీటర్ల గంటకు 20 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్లు వీచే అవకాశం ఉన్నా వర్షప్రభావం తక్కువ ఉండడం వల్ల అలాంటి వైపరీతం జరిగే అవకాశం ఏం లేదు. అంటే ఇప్పుడు ఎన్ని ఎలా ఏం అలర్ట్స్ ఇస్తున్నారు రాష్ట్రానికి? రాష్ట్రానికి ఈరోజు భారీ వర్ష సూచన ఇవ్వడం వల్ల యెల్లో అలర్ట్ ఇస్తున్నాము. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన జిల్లాలకి, తర్వాత మిగతా వాటికి అంతా కూడా గ్రీన్ అలర్టే ఉంది. అంటే ఇప్పుడు వాయుగుండం అనేది బలహీనపడిందా, దాని స్టేటస్ ఏ విధంగా ఉంది? వాయుగుండము రాగల 12 గంటల్లో అది ఆగ్నేయ దిశగా, వాయువ దిశగా ప్రయాణించి బలహీనపడి ప్రస్ఫుటమైన అల్పపీడన ప్రాంతంగా ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు అస్నా తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై ఏమైనా ఉంటుందా? తుఫాన్ ఎఫెక్ట్ ఏం లేదండి. ప్రజలకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు ఈ 2 డేస్ కావచ్చు? 2 డేస్లో మనం వర్షపాతం తగ్గడం వల్ల పెద్దగా దాని గురించి అలర్ట్స్ ఏమీ లేకుండా ఉండడం వల్ల ఏ సూచనలు అంత, అంటే యెల్లో అలర్ట్ కానీ ఆరెంజ్ అలర్ట్ కానీ ఏమీ లేవు. మొత్తం మీద ఏదైతే వాయుగుండం ఏర్పడిందో అది క్రమంగా ఈ రోజుకి బలహీన పడింది. రేపటి నుంచి ఏవైతే ఈ వర్షాలు ఉన్నాయో తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్రానికి యెల్లో అలర్ట్ ఇస్తున్నాం, రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలన్నీ తగ్గుముఖం పట్టి నార్మల్ పొజిషన్కి వచ్చే అవకాశాలు ఉందని ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కెనపర్సన్ సూర్యతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.